అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో చికెన్ గ్రేవీ లేక చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ఒక గిన్నె తీసుకుని అర కేజీ చికెన్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకోండి అర స్పూన్ పసుపు రెండు పెద్ద స్పూన్ల కారం వేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకోండి ఒక్క స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి రెండు పెద్ద స్పూన్ల పెరుగు వేసుకోండి ఒక సగం నిమ్మచెక్క రసం పిండుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పుదీనా కూడా వేసుకోవచ్చు ఒక స్పూను ఆయిల్ వేసుకొని శుభ్రంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసి ఒక గంట తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఊరుపుగా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకో ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ ఏమీ అంత వేగనక్కర్లేదని దీంతో కలిపి వేగుతుంది మీడియం మంటలో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా ఉడికిస్తూ ఉండాలి మళ్ళీ మూత పెట్టండి ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సిమ్లోనే చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక్క స్పూను గరం మసాలా వేసుకోండి ముందే అన్నీ చికెన్లో వేసాం కాబట్టి లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయింది ఇది పప్పు చారులో కానీ చారులో కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్